హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు డేటు పదహారవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సిక్స్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండి సో ఈ వీడియోలో కళ్యాణదుర్గం అనంతపురం మదనపల్లి త్రీ ప్లేసెస్లో టొమాటో ప్రైజెస్ ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేద్దామండి నిన్న వచ్చేసి ఫెస్టివల్ అంటే దసరా పండుగ కాబట్టి సో నాకు తెలిసినంతలో కూలర్లు ఎవరు వచ్చి ఉండరు సో టమోటా ఎవరు పీక్ ఉండరు అని నేను అనుకుంటున్నాను కొంతమంది అయితే పీకింటారు బట్ ప్రైజెస్ ఎలా ఉంటాయనేది అయితే నేనైతే యాక్సైటింగ్గా ఉన్నాను సో మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి కళ్యాణదుర్గంలో టాప్ ప్రైజ్ వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు ఉంటుందండి యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈ ప్రైజెస్ ఎక్కువగా రైతులందరికీ అందుతుంది కళ్యాణదుర్గంలో పదహైదు కేజీల బాక్స్ ఇక అనంతపురం తీసుకుంటే కనుక అనంతపురంలో పదహైదు కేజీల బాక్సు యావరేజ్ ప్రైజెస్ మూడు పైనే ఉంటుందండి ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ ప్రైజెస్ అందుతుంది మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై ఈ ప్రైజెస్ ఉంటుందన్నమాట టాప్ అండ్ టాప్ వచ్చేసి ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై రూపాయల వరకు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనంతపురంలో పదహైదు కేజీల బాక్సు ఇక నెక్స్ట్ వచ్చేసి మదనపల్లి తీసుకుంటే కనుక మదనపల్లిలో ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు యావరేజ్ ప్రైజెస్ రైతులందరికీ అందేటువంటి ధరలండి సో యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయన్నమాట ఇక టాప్ ప్రైస్ వచ్చేసి పదహారు వందలు పదిహేడు వందలు అండ్ నేను వచ్చేసి పదహైదు వందలు పోయింది కాబట్టి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా ప్రైజెస్ అయితే మంచిగా ఉన్నాయి అండ్ మంచిగా ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే గా ఉన్నాను ఎందుకంటే కనుక నిన్న పండగ ఎఫెక్ట్తో స్టాక్ అయితే ఏమీ వచ్చిండు అని నేను అనుకుంటున్నాను అండ్ స్టాక్ వివరాలు అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయి యాక్షన్ టమాటో యాక్షన్ లైవ్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video please support my channel